చూడు దమయంతి, నేను పెయింటర్ని. ఒక ఆకారాన్ని ఎలా వేయాలో మైండ్లో స్కెచ్ ఉంటుంది. నువ్వు నాకు చెప్పిన విషయం కూడా అంతే. ఎవరండి మీరు? కొంచెం అయితే నా కారును గుద్దేసేవాళ్ళు. నా పేరు దమయంతి. సో వాట్? ఈ డబ్బు తీసుకుని మీరు నాకు పని చేసి పెట్టాలి. ఏంటా పని? నాకు రెండు కళ్ళు కావాలి. అసలు ఈ డబ్బేంటి, రెండు కళ్ళేంటి? సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలాంటి కళ్ళు లక్ష్మి గారికి ప్రస్తుతానికి లేవు. ఐ మీన్ టెంపరీగా కొన్ని రోజులు ఆవిడ చూడలేదు. ఇప్పుడు ఆవిడకి కంటి చూపు కనిపించకపోవటం వల్ల మా కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందిగా ఉన్నాయి. అందుకే మీరు ఆవిడకి కంటి చూపు వచ్చేలా చేయాలి. చూడండి, మన బాడీలో అతి సెన్సిటివ్ పార్ట్ కళ్ళు. వాటిని న్యాచురల్ గా ట్రీట్ చేయాలి. యాక్సిడెంట్ లో ఏవి పోయినా తెప్పించుకోవచ్చు, కానీ కళ్ళు మాత్రం అలా తొందరగా తెప్పించలేము. డాక్టర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక ఇంకా డబ్బిస్తాను. చూడండి డాక్టర్, మీరు తలుచుకుంటే కళ్ళు రప్పించగలరు, ఏ రోగానైనా నయం చేయగలరు. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరవడం నాకెంతో అవసరం. నేను 6 నెలల్లో సంపాదించే డబ్బును మీరు ఒక్కరోజులో ఇస్తానంటే నేనెందుకు కాదంటాను? వెరీ గుడ్, ఇదిగోండి. లక్ష్మి గారికి ఒక ఇంజెక్షన్ ఇస్తే చాలండి, 12 అవర్స్ లో కంటి చూపు తిరిగి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము ఆవిడకి 4 రోజులు టైం ఇచ్చి నిదానంగా ట్రీట్మెంట్ చేసి కంటి చూపును తెప్పించాలి. ఇప్పుడు ఆ 4 రోజులకు సంబంధించిన డోసు ఒక్కసారిగా ఇస్తే కళ్ళు రావచ్చేమో, కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉంటాయి. అంతేకాదు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కానీ ఆవిడకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంటి చూపు రావాలి. చూడండి, ఇప్పుడు టైం 5 అయింది, ఇంకో గంటలో నేను లక్ష్మి గారికి ఇంజెక్షన్ ఇస్తాను. వితిన్ 12 అవర్స్ లో ఆవిడకి కంటి చూపు వస్తుంది. మీరు టెన్షన్ పడకుండా రేపు ఉదయం వెళ్ళి చూడండి, ఆవిడకి ఖచ్చితంగా కంటి చూపు వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. నందిని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నన్ను చూసుకోవడానికి దమయంతి ఉంది కదా. అయ్యో, ఏం పర్లేదండి, మీకిలా సేవలు చేయడం నా అదృష్టంగా భావిస్తాను. మీ సొంత మనవరాలు మీకిలా సేవ చేస్తే వద్దంటారా? నువ్వు నా మనవరాల్లాంటి దానివే. నువ్వు ఎంతసేపు నాకు సేవలు చేస్తావో నీ ఇష్టం, ఇంకా నేనేమి అన్ను. థ్యాంక్ యూ అండి. అవును, అమ్మమ్మ డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పింది, చేశాను. చేసి కూడా చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. రండి డాక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇప్పుడు పర్వాలేదు డాక్టర్, కాకపోతే తొందరగా చూడగలిగితే బాగుంటుందని ఆశ. డోంట్ వర్రీ, అలాగే చూస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పేషెంట్ కళ్ళని ఒకసారి హాట్ వాటర్ తో క్లీన్ చేయాలి. నేను ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను. ఓకే.
డాక్టర్, రేపు ఉదయం కల్లా ఆవిడకి డెఫినెట్ గా కళ్ళు వచ్చేస్తాయా? ఇదిగో, ఇది ఆవిడ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే రేపు మార్నింగ్ కల్లా కళ్ళు కనిపించడం గ్యారంటీ. వెరీ గుడ్. ఇది ఇంజెక్షన్ చేసిన 12 గంటల తర్వాత దీని రిజల్ట్ తెలుస్తుంది. ముందుగా నిద్రలేచిన వెంటనే ఆవిడ కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన కొద్ది సెకండ్లలో కాస్త మసకగా కనిపించి తర్వాత అంతా క్లియర్గా కనిపిస్తుంది. కళ్ళల్లో రంగులు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దాని తరువాత ఆమెకు కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, పదండి పదండి. ఇదిగోండి డాక్టర్, హాట్ వాటర్ రెడీ, తీసుకోండి. థ్యాంక్ యూ. ఓ, డాక్టర్ గారు వచ్చేసారా? ఇంజెక్షన్ చేశారా? ఇంకా లేదు మేడం. ముందు హాట్ వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత టెస్ట్ చేయాలి. డాక్టర్, లక్ష్మికి చూపు రావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మినిమం 1 మంత్ పడుతుంది మేడం, లేకపోతే 45 డేస్ పట్టొచ్చు మేడం. మీరు ప్రతి వారం వచ్చి తనకి చూపు రావడం కోసం ఇంజెక్షన్ చేస్తున్నారు కదా, దానివల్ల లక్ష్మికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా? డోంట్ వరీ అండి, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడిసిన్స్ వాడండి. ఓకే డాక్టర్. అవును డాక్టర్, మొన్న హాస్పిటల్ నుంచి లక్ష్మిని తీసుకెళ్తున్న టైంలో ఎలాంటి మెడిసిన్ అవసరం లేదన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు మెడిసిన్ వాడమంటున్నారు? అప్పుడు పేషెంట్ కండిషన్ లో క్లారిటీ రాలేదుగా మేడం, అందుకే మెడిసిన్స్ ఏమీ సజెషన్ చేయలేదు. ఇక నేను బయలుదేరుతాను మేడం. అలాగేనండి, థ్యాంక్ యూ. రేపు లక్ష్మికి కళ్ళొచ్చాక తన మనవరాల్ని చూసి షాక్ అయిపోవాలి. లెట్స్ వెయిట్.
కళ్ళకిప్పుడు మసాజ్ చేస్తాను. నందిని, ఉదయం నుండి నాకేదో ఒకటి చేస్తూనే ఉన్నావు, ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నా గురించి ఆలోచించడం మానేసి మీరు హ్యాపీగా ఉండండి, నాకది చాలు. ఆహా, సొంత మనవరాలని తెలియకుండా ఏం జాగ్రత్త పడుతూ సేవలు చేస్తున్నావు రోజీ. చెయ్యి, ఇంకెంతకాలం చేస్తావు? రేపుదయం మీ అజ్జికి కళ్ళొచ్చి నిన్ను చూసిన తర్వాత అసలు డ్రామా అప్పుడు స్టార్ట్ అవుద్ది. నందిని, నీతో మాట్లాడినా, నిన్ను ఇలా తాకినా నాకు నా మనవరాలే గుర్తుకొస్తోంది. గుర్తుకు రావడం కాదు, రేపు నీ మనవరాల్ని గుర్తుపట్టిన తర్వాత ఇంత ప్రశాంతంగా మాత్రం ఉండవు. నువ్వు చేసే పని, పలికే మాట, నా పైన చూపించే ప్రేమ అచ్చం నా మనవరాల్లానే అనిపిస్తుంది. అయినా నా దురదృష్టం కాకపోతే తమ చిన్న వయసులోనే దూరమై 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. కాని విధి మమ్మల్ని మళ్లీ వేరు చేసేసింది. తొందరే ఉంది లక్ష్మిగారు, ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి చాలు, రేపు మీ కళ్ళొచ్చాక మీ సొంత మనవరాల్నే చూస్తారు. అసలు తనెక్కడుందో, ఏం చేస్తుందో. ఇంకెక్కడా, మీ ముందే ఉంది, పైగా మీకు సేవలు చేస్తోంది. అయ్యయ్యో, మీరేడవకండి ప్లీజ్. మీ మనవరాలు ఇప్పుడు మీతో లేకపోవచ్చు, కానీ మీ మనసులో, ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో ఎప్పుడూ ఉంటుంది. అంతెందుకు? కొంతసేపు నేనే మీ మనవరాలు అనుకోండి, అప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. రేపు నిన్ను చూశాక విజయ్తో నీ పెళ్లి జరిగే విషయం తెలిస్తే ప్రశాంతత కాస్త ప్రళయంగా మారుతుంది. చాలమ్మా, ఈ మాత్రం బాధని పంచుకుని నన్ను ఓదార్చే వ్యక్తులు ఎవ్వరూ లేరు, ఇద్దరు తప్ప. ఒకరు నువ్వు, ఇంకొకరు నా స్నేహితురాలు రోజు. కానీ నేను ఇలా బాధపడుతుంటే తను తట్టుకోలేదు, అందుకే ఈ విషయాలు తనకి చెప్పను. ఊరుకోండి, ఎక్కడున్నా మీ మనవరాలు క్షేమంగానే ఉంటుంది. ముందు మీరు పడుకోండి, పడుకోండి. రేపు ఈవిడికి చూపొచ్చాక ఈవిడ చేసే గోలా అంతా ఇంతా కాదు. ఇక్కడ జరిగేది తన మనవరాలి పెళ్ళని తెలిసి, అది జరిపిస్తుంది నీ ప్రాణ స్నేహితురాలని తెలిస్తే అప్పుడు అప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది.
ఇంకా సేపట్లో లక్ష్మీ గారికి కళ్ళొచ్చేస్తాయి. తన మనవరాలు రోజిని చూసేస్తుంది. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. లక్ష్మి, ఏమైంది? లక్ష్మి, అయ్యో లక్ష్మి, అయ్యో ఏమైంది? నా కళ్ళు తెరుచుకోవట్లేదు రోజే. అయ్యో, ఎంత ప్రయత్నించినా కూడా కళ్ళు తెరుచుకోవట్లేదు. అంతేకాకుండా కళ్ళు కూడా మంటగా ఉన్నాయి. అయ్యో లక్ష్మి, అయ్యో అలా ఎందుకు మండుతున్నాయి? నిన్ననే కదా డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసింది. పైగా క్లియర్ గా చెప్పారు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావని. ఇది ఇంజెక్షన్ చేసిన 12 గంటల తర్వాత దీని రిజల్ట్ తెలుస్తుంది. ముందుగా నిద్రలేచిన వెంటనే ఆవిడ కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడుతుంది. అయ్యో ఏంటి రోజీ, నిన్నటి వరకు మొత్తం చీకటిగా నల్లగా కనిపిస్తుండేది, కానీ ఇప్పుడు మాత్రం కళ్ళలో ఏదో రంగులు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతోంది. అయ్యో లక్ష్మి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన కొద్ది సెకండ్లలో కాస్త మసకగా కనిపించి తర్వాత అంతా క్లియర్గా కనిపిస్తుంది. కళ్ళల్లో రంగులు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దాని తరువాత ఆమెకు కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటి రోజీ, నా కళ్ళకి ఏమైంది? ఇప్పటిదాకా మొత్తం నల్లగా కనిపించింది, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏదో ఎరుపు రంగు నా కళ్ళలో నిండిపోయిన ఫీలింగ్ ఉంది. కానీ కళ్ళు మంట మాత్రం లేదిప్పుడు, తగ్గిపోయింది. కంగారు పడకు లక్ష్మి, నీ కళ్ళకేమీ కాదు, నువ్వు త్వరలోనే మా అందరినీ చూస్తావు. మేడం కొంచెం కాఫీ తీసుకురా. అలాగే మేడం. నేనెళ్ళి కాఫీ తీసుకురావడం కాదు, కాఫీ పంపిస్తాను నీ మనవరాలు రోజీతో. ఎందుకంటే ఆలోపు ఈవిడగారికి కళ్ళు కనిపిస్తాయి కాబట్టి, నీ మనవరాలు రోజీని ఈవిడగారు చూడాలి కాబట్టి. రోజీ, ఖచ్చితంగా నా కళ్ళకేమో అయింది. ఇంతకు ముందే చెప్పానా అంతా రెడ్ గా అనిపిస్తుందని, ఇప్పుడు మాత్రం అంతా గ్రీన్ గా అనిపిస్తోంది. ఊరుకో లక్ష్మి, నీ కళ్ళకేమీ కాదు, నువ్వేం కంగారు పడుకు. లక్ష్మి, నీ కళ్ళకేమీ కాదు. రోజీ, అన్ని రంగులు అయిపోయి ఇప్పుడు అంతా యెల్లో కలర్ గా అనిపిస్తుంది. నందిని గారు, నందిని గారు, ఏంటండి? ఏంటి? నాకు వంటింట్లో కాస్త పనుంది. ఈ కాఫీ తీసుకెళ్ళి లక్ష్మీ మేడం గారికి ఇస్తారా ప్లీజ్? భలే దాని ఇలా ఇవ్వు.